వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. దూరీకృత సీతార్తిః ప్రకటీకృత రమవైభవ స్ఫూర్తిః దారిత దశముఖ కీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆ హనుమంతుడు ద్రుమ విటపాంతర మాస్థితో హనుమాన్, ఆ చెట్టు ఆకు గుబురుల నడుమ ఉన్న హనుమ పలుకుతున్నాడు. రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూనాం మహాయశాః. మొదలుపెట్టాడు, దశరథుడనే రాజు ఉన్నాడు అని అక్కడి నుంచి మొదలుపెట్టాడు. సీతమ్మ వింటూ ఉన్నది రామకథ. క్రమక్రమంగా సీతమ్మకి తెలిసిన రామకథ వస్తున్నది, తర్వాత సీతమ్మకి తెలియని రామకథను కూడా కలిపాడు. ఆ విధంగా సీతమ్మ అపహరింపబడిన తర్వాత లక్ష్మణ సైతుడై సీతాన్వేషణ చేస్తున్న రామచంద్రమూర్తి ఋష్యమూక పర్వతం వైపు వచ్చినప్పుడు ఆయన దర్శన భాగ్యం మాకు లభించింది, సుగ్రీవునితో సఖ్యం లభించింది. సుగ్రీవుడు కొంతమంది వానరులు నియమించి సీతాన్వేషణకై పంపాడు. అలా పంపబడినటువంటి వానరులు వివిధ దిశల వైపు వెళ్లారు. సంపాతి వచనము ద్వారా ఇక్కడికి చేరుకోగలిగి సీతమ్మని చూడగలిగాను అనేటువంటి కథను వినిపించట. ఆశ్చర్యపోయి సీతమ్మ వింది, ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి. ఆ మాట ఆగింది. ఆగగానే చిట్ట చివరికి కొమ్మ మీద ఆగినటువంటి తలెత్తి చూసిందట సీతమ్మ. ప్రథమత దర్శనమిస్తున్నాడు ఆంజనేయ స్వామి సీతమ్మకి. ఎలా ఉన్నాడంటే, తత శాఖాంతరేణీనం దృష్ట్వా చలిత మానస వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం సాదర్శ కపిం తత్ర ప్రసృతం ప్రియవాదినం ఫుల్లాశోకోత్కరాభాసం తప్త సమీకరిక్షణం. ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారంటే, తెల్లని వస్త్రం కట్టేట, నారచీరి అర్జున వస్త్రం అంటే తెల్లని వస్త్రము కట్టి ఉన్నాడు. విద్యుత్ సంఘాత పింగళం, మెరుపు తీగలు ఒక కట్ట కట్టి పెట్టినట్టున్నట్టు ఆంజనేయ స్వామి. అలాంటి మేనికాంతితో ప్రకాశిస్తున్నాడు. పైగా విశ్వాసపాత్రంగా ఉన్నటువంటి వదనం, కొందరు ముఖం చూస్తేనే నమ్మబుద్ధి వేస్తుందండి. అలా ఉన్నాడు ఆయన. ప్రసిద్ధం ప్రియవాదినం, అలాంటి వినయము విశ్వాసపాత్రత కనబడుతూ ప్రియవాది, ప్రియంగా మాట్లాడేవాడు. ఇది ఆయన యొక్క లక్షణములు. ఇక శరీర లక్షణంలో ఫుల్లాశోకోత్కరాభాసం, వికసించిన అశోక కుసుమాల వంటి కాంతి కలవాడు అన్నారు. ఇక్కడ అశోక వృక్షాలంటే మనం చూస్తున్న ఈ పొడుగు జెండా చెట్లు కాదు, అశోక కుసుమాలు హిమాలయ ప్రాంతాల్లో ఉంటాయి. వాటి యొక్క విశేషము పసుపు ఎరుపు కలిగిన కాంతితో ఉంటాయి పువ్వులు. అలా మెరిసిపోతున్నట్ట హనుమస్వామి. తప్త చామీకరక్షణం, కరగబెడుతున్న బంగారంలా ప్రకాశిస్తున్న నేత్రములతో ఉన్నటువంటి స్వామివారిని చూసినది. తెల్ల నారచీర ధృతి దాల్చునాతని వెల్ల జన్నిదంబు వెలయువాని బ్రహ్మచారి వేషభాసురు వానరు చూచె చెట్టు మీద క్షోణిజాత చూచె చెట్టు మీద క్షోణిజాత. కల్పవృక్షంలో విశ్వనాథ వారు చెప్పిన అందమైన పద్యం. తెల్ల నారచీర ధృతి దాల్చునాతని వెల్ల జన్నిదంబు వెలయువాని కాంతే ముంజు జనేవు సాజై కాంచన భరణ విరాజ సుభేశ. కాంతే ముంజు జనేవు, ఆ తెల్లని జంజం వేసుకున్నట్ట బ్రహ్మచారి వేషంతో ప్రకాశిస్తున్నాడు. అందుకే కొండలములు, దాని తర్వాత యజ్ఞోపవీతం, ఇవన్నీ కూడా వేదాధ్యయన పరుడైన బ్రహ్మచారి యొక్క వేషం. ఆ వేషంతో ప్రకాశిస్తున్నాడు. పైగా పరమసత్వమూర్తి బహుభీకరాకార్, పరమసత్వగుణంతో ఉన్నట్ట. మహా అద్భుతమైన శరీరం గనక ఎంత చిన్న రూపంతో ఉన్న ప్రతాపం కొట్టవచ్చినట్లు కనబడుతుంది. అందుకే పరమసత్వమూర్తి బహుభీకరాకారు, పరమ వాగ్మి మరియు పరమ మౌని, రెండు అద్భుతంగా మాట్లాడగలిగేవాడు ఆయనే. మహా మౌనం కూడా ఆయనదే. మౌనం చాలా గొప్పదంటారు. అయితే మరి మాటలు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? అంటే పవిత్రమైన మాటని నియమబద్ధంగా మాట్లాడితే ఆ మాట మంచిదే. మౌనము ఉండాలి, వాక్కు ఉండాలి, ఏది ఎప్పుడు ఉండాలో తెలియాలి. అందుకే పరమ వాగ్మి మరియు పరమ మౌని, ఈ విధంగా ఉన్నటువంటి పరమ బుద్ధిమంతు బహుభీకరాకారు, పరమసత్వమూర్తి పరమసూరు, పరమవాగ్మి మరియు పరమ మౌనాకారు చూచె చెట్టు మీద క్షోణిజాత, చూచె చెట్టు మీద క్షోణిజాత. అలాంటి స్వామిని చూసి ఒక్కసారిగా పైగా వినీతవదుపస్థితం, అమ్మవారు చూసినప్పుడు రెండు చేతులు జోయిలించి వినయంగా కూర్చున్నట్టండి. కానీ తల్లికి ఇదేమిటి కోతి కనబడింది? అసలు రామకథ లంకలో వినబడ్డమే అరుదైన అంశం. ఇక్కడ కథ వినబడిందంటే ఇది సత్యం కాదు, స్వప్నమై ఉంటుంది. అయితే స్వప్నమే అయితే స్వప్నంలో కోతి కనబడితే మంచిది కాదు. దీన్ని బట్టి స్వప్న శాస్త్రంలో మరొక అంశం చూడండి. అయితే
కోతి కనబడితే స్వప్నంలో ఆత్మీయులకి ఏదో మరణము అని సూచన. వెంటనే తల్లికి భయం కలిగిందిట. రాముడికి క్షేమముగ్గాక మా అమ్మా నాన్న బాగుండాలి, అందరూ నా వాళ్ళు అందరూ బాగుండాలి, ఒకసారి దండం పెట్టుకుంది. అలాంటి దుస్వప్నం కానీ కలిగితే, ఎప్పుడైనా దుస్వప్నములు ఏవో మనం పోల్చుకోలేము, దుస్వప్న దోషం పోవాలంటే ప్రాతకాల నిద్రలేస్తూనే మనం గజేంద్ర మోక్ష ఘట్టాన్ని స్మరిస్తే దుస్వప్న దోషం పోతుంది అంటారండి. ఇది ఒక విశేషం, అదొకటి చేయవచ్చు. అదేవిధంగా గోవిందనామస్మరణ ఒకటి దుస్వప్న దోషం పోగొడుతుంది. అందుకు దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం అని చెప్తారు ఇక్కడ. అందుకు ఇవి దుస్వప్న దోషాలు పోవాలి. అయితే వైదిక దేవతలు కొందరున్నారు, వారిని కానీ స్మరించినా దుస్వప్న దోషం పోతుంది. రామాయణ కాలంలో వైదిక దేవతల్ని స్మరిస్తోంది తల్లి. నమోస్తు వాచస్పతయే సవజ్రిణి స్వయంభువే చైవ హుతాసనాయ. ఇవి ప్రధానంగా తల్లి నమస్కరించింది. బ్రహ్మదేవునకు, వజ్రాయుధము ధరించినటువంటి ఇంద్రునకు, అగ్నిదేవునకు నమస్కారము. మా వాళ్ళందరికీ స్వస్తి అగుగాక. ఇవి వైదిక దేవతలండి. ఎందుకంటే కలియుగం వ్యాపించిన దగ్గర నుంచి మన వైదిక దేవతల యొక్క ఆరాధన నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా శివ, విష్ణు, సూర్య, గణపతి, శక్తి ఆరాధనలు వైదిక ఆరాధనలు. వీళ్ళు వైదిక దేవతలు, పరమేశ్వర భావంతో ఆరాధించవలసింది. ఈ ఆరాధన నుంచి మనం దూరం కాకూడదు. వీటిని ఆరాధిస్తూనే వీటిని మనకు బోధించే గురువులకి నమస్కారం చేసుకోవాలి. ఇది తెలుసుకోవాల్సింది. దేవతారాధన అంత ముఖ్యం. ఈ వైదిక దేవతలు వీరిని స్మరిస్తే దుస్వప్న దోషం పోతుందని ఈ వృత్తాంతం బట్టి మనకు తెలుస్తోంది. మొత్తానికి అమ్మవారిని స్మరించి ఇది స్వప్నం కాదు అని మళ్ళీ అనుకుందిట. ఎందుకంటే ఈ లంకలోకి వచ్చే కనుక నిద్రెక్కడ, నిద్రంటూ ఉంటే కదా స్వప్నం అంటూ, కనుకని స్వప్నం కాదు అని నిర్ణయించుకున్నది. పైగా కొంతసేపు పరీక్షించిన అతను కనబడుతున్నాడు. అప్పుడు అమ్మవారు చూస్తున్నారు అని తెలుసుకున్నాక స్వామి నెమ్మదిగా దిగేట. ఆ దిగడం ఎలా దిగాడు, పెద్దవాళ్ల దగ్గర ఎలా దిగాలో ఎలా మాట్లాడాలో కూడా తెలియాలండి. అంత చెట్టు ఎట్లు దిగునో ఎట్లు వచ్చునో తెలియరాక గాలిలో నుండి పుట్టుకు వచ్చినట్లు అన్నారు విశ్వనాథ గారు. ఇక్కడ ఆయన అసలు చెట్టు దిగి దుమికేయడు అని కాకుండా చాలా తెలివిగా దిగేట, తేలిగ్గా దిగి అమ్మవారికి అంత దూరంలో దిగాడండి. మరి మీదన పక్కన కాకుండా దిగి అక్కడి నుంచి వస్తున్నాడు. అది ఎలా అంటే గాలిలోంచి పుట్టాడా అన్నట్టు వచ్చేట. ఈ మాటకు గొప్ప చమత్కారం. నిజంగా గాలిలోంచి పుట్టినవాడేగా వాయుపుత్రుడు. అధ్వాని అక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ అలా వచ్చిన స్వామి అక్కడ దిగి అమ్మవారి దగ్గరకు వస్తూనే ఎలా వస్తున్నా అంటే రెండు చేతులు శిరస్యంజలి మాధాయ, రెండు చేతులు తలపై పెట్టుకుని వస్తున్నాడండి. అంటే మాట తర్వాత ఆడతాం, ముందు ఎలా కనిపిస్తున్నామో దాని ప్రభావం దానికి ఉంటుంది. అవతలవాడు వినయంగా చెయ్యవంచి వస్తూ ఉంటే మనకు అసలు భయం కలగదు, తొందరపాటు ఉండదు. అందుకు ఏమిటా ఇవింత అనుకున్నాక ఆశ్చర్యపోవని అవసరం లేకుండా అంత దూరంలో నెమ్మదిగా దిగి వినయంగా వస్తున్నట్ట. అందుకు ఒక పెద్దవాడి దగ్గరికి ఎలా వెళ్లాలో చూడండి. అక్కడి వరకు భయంకరంగా వచ్చి నమస్కారం అండి అంటే లాభం లేదు. అందుకు మొదటి నుంచి వచ్చేటప్పుడే ఎంత వినయంగా వస్తున్నాడో చూడండి. అక్కడ అలా వస్తున్న స్వామిని చూస్తోంది ఆ తల్లి, దగ్గరకు వచ్చి నమస్కరిస్తున్నాడు. అప్పుడు మాట్లాడుతున్నట్ట ఎంత అద్భుతం అంటే శిరస్సంజలి మాధాయ సీతాం మధురయ ఆగిరా, తీయని మాటలతో అంటున్నాడు. కాను పద్మ ఫలా సాక్షి క్లిష్ట కౌశేయవాసిని, ఓ పద్మాక్షి నువ్వు ఆ చెట్టు కొమ్మను పట్టుకుని బేలగా నిలబడి ఉన్నావు, నీ కళ్ళ నుంచి ఆ అశ్రుజలవను స్రవిస్తూ ఉన్నాయి. ఎవరు తల్లి నువ్వు, నీలాంటి స్వరూపము దేవతల్లో గంధర్వుల్లో కూడా కానరాదే. నువ్వు దేవకాంతవా, నాగకాంతవా, గంధర్వకాంతవా, యక్షకాంతవా, కిన్నరకాంతవా? ఈ మాటలు చెప్పడంలో అర్థమేంటో తెలుసా? అలౌకికమైన స్వరూపము నీది అని చెప్పడం, రకరకాల దేవతాకాంతల్ని చెప్పడంలో సర్వదేవతాకాంతలకి మూలమైనటువంటి దేవదేవివి, జగజ్జననివి అనే భావం ఇందులో దర్శించవలసిన ప్రధానమైన అంశం ఇక్కడ. అంతేకాదు నువ్వు రుద్రకాంతవా లేదా చంద్రుడిపై అలిగి భూమి మీదకు వచ్చిన రోహిణీదేవివా, వశిష్ఠునిపై ఏదో కాస్త కినుక వహించి భూమికి దిగి వచ్చినటువంటి అరుంధతీదేవివా, వశిష్ఠం కోపయిత్వా త్వం నాసి కళ్యాణ్య అరుంధతి, ఎంత చక్కగా మాట్లాడుతున్నారండి అంటూ, లేక నా భాగ్యవశాత్తు దండకారణ్యమునందు రాముడిని చే అపహరింపబడినటువంటి సీతమ్మవా, ఏ తల్లి కోసం మేము అన్వేషిస్తున్నామో ఆ తల్లివా, ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి. అప్పుడు సీతమ్మ చూసి సాతస్య వచనం శ్రుత్వా రామకీర్తన హర్షిత, రామకీర్తనతో ఆనందపడిపోయినటువంటి సీతమ్మ, ఆవిడ అలా ఆనందపడుతుందని ఆయన కీర్తన పెట్టుకున్నాడు. అవతల వారికి ఎలా చెప్తే మనస్సు రంజింపబడుతుందో అలా మాట్లాడండి మహానుభావుడు. అది రామకీర్తన హర్షిత, రామకీర్తనతో సంతోషించినటువంటి ఆ తల్లి హనుమంతునితో అంటుందిట. స్నుషా దశరథస్యాహం,
అమ్మవారిని రాముణ్ణి మనం పరిశీలించవలసింది ఏంటంటే, ఎంత కష్టకాలంలోనైనా ఎలాంటి పరిస్థితిలోనైనా వాళ్ళ సంప్రదాయాలు ధర్మాలు తప్పరు వాళ్ళు. ఇది తెలుసుకోవలసిన ఒక అద్భుతమైన అంశం. ఇక్కడ సీతమ్మ కూడా తనదైన సంప్రదాయాన్ని తప్పకుండా, ఒక సంప్రదాయబద్ధమైనటువంటి కులస్త్రీ తనని తాను ఎలా పరిచయం చేసుకోవాలో సీతమ్మ అలా పరిచయం చేసుకుంటుంది. స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతేతి నామ నామ్నాహం భార్యా రామస్య ధీమతః. ఆ మాటలు ఎంత అద్భుతంగా, సరిగ్గా హనుమంతుడు రామచంద్రమూర్తితో మాట్లాడినప్పుడు మాటలు గుర్తుంటే ఈ మాటలు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతాయి. రెండు ఒకేలా కనబడతాయి. దీన్ని బట్టి మహాత్ముల మాట ఆలోచన ఒకేలా ఉంటుందని తెలుస్తుంది. అందుకే సీతమ్మ రాముడు హనుమంతుడు ముగ్గురు వ్యక్తిత్వాల మీద మనం రీసెర్చ్ చేస్తే ముగ్గురు వ్యక్తిత్వాలు గొప్పగా ఉంటాయండి. నోబుల్ పర్సన్స్ అంటారే, వాళ్ళ యొక్క ఆలోచనలు గాని ఆచరణలు గాని ఎంత ఉదాత్తంగా ఉంటాయండి. సాతస్య వచనం శ్రుత్వా రామకీర్తన హర్షిత, రామకీర్తనతో ఆనందపడిపోయినటువంటి సీతమ్మ, ఆవిడ అలా ఆనందపడుతుందని ఆయన కీర్తన పెట్టుకున్నాడు. అవతల వారికి ఎలా చెప్తే మనస్సు రంజింపబడుతుందో అలా మాట్లాడండి మహానుభావుడు. అందుకు రామకీర్తన హర్షిత, రామకీర్తనతో సంతోషించినటువంటి ఆ తల్లి హనుమంతునితో అంటుందిట, స్నుషా దశరథస్యాహం. అమ్మవారిని రాముణ్ణి మనం పరిశీలించవలసింది ఏంటంటే, ఎంత కష్టకాలంలోనైనా ఎలాంటి పరిస్థితిలోనైనా వాళ్ళ సంప్రదాయాలు ధర్మాలు తప్పరు వాళ్ళు. ఇది తెలుసుకోవలసిన ఒక అద్భుతమైన అంశం. ఇక్కడ సీతమ్మ కూడా తనదైన సంప్రదాయాన్ని తప్పకుండా, ఒక సంప్రదాయబద్ధమైనటువంటి కులస్త్రీ తనని తాను ఎలా పరిచయం చేసుకోవాలో సీతమ్మ అలా పరిచయం చేసుకుంటుంది. స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతేతి నామ నామ్నాహం భార్యా రామస్య ధీమతః. ఆ మాటలు ఎంత అద్భుతంగా, సరిగ్గా హనుమంతుడు రామచంద్రమూర్తితో మాట్లాడినప్పుడు మాటలు గుర్తుంటే ఈ మాటలు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతాయి. రెండు ఒకేలా కనబడతాయి. దీన్ని బట్టి మహాత్ముల మాట ఆలోచన ఒకేలా ఉంటుందని తెలుస్తుంది. అందుకే సీతమ్మ రాముడు హనుమంతుడు ముగ్గురు వ్యక్తిత్వాల మీద మనం రీసెర్చ్ చేస్తే ముగ్గురు వ్యక్తిత్వాలు గొప్పగా ఉంటాయండి. నోబుల్ పర్సన్స్ అంటారే, వాళ్ళ యొక్క ఆలోచనలు గాని ఆచరణలు గాని ఎంత ఉదాత్తంగా ఉంటాయని దీన్ని బట్టి తెలుస్తున్నాయి. తనని తాను పరిచయం చేసుకున్నప్పుడు సీత ముందు చెప్పింది మెట్టినింటి పేరు. ఎందుకంటే వివాహమైన తర్వాత తాను మెట్టినింటి పేరు ద్వారానే గుర్తింపబడుతూ ఆ మెట్టినింటిని తరింపజేస్తుంది గనక, స్నుషా దశరథస్యాహం దశరథుని యొక్క కోడలిని నేను. దశరథుడు ఎవరు మళ్ళీ విశేషణ చెప్పింది, పొడి మాట చెప్పకూడదు పెద్దవాళ్ళ గురించి. శత్రు సైన్య ప్రతాపినః, శత్రు సైన్యాల్ని తపింపజేయగలిగే పరాక్రమశాలి అయిన దశరథుని యొక్క కోడలను. దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః, విదేహరాజు అయినటువంటి మహాత్ముడైన జనకుని యొక్క కూతురను. ఇక్కడ మహాత్ముడు అన్నది ఎందుకంటే బ్రహ్మజ్ఞాని అయిన జనక మహారాజు, అందుకే ఆయనకేమో ప్రతాపం చెప్పినది, ఇక్కడేమో జ్ఞానము. అందుకే వైదేహస్య మహాత్మనః అతని యొక్క కుమార్తెను. అలాగే భార్య రామస్య ధీమతః, ధీమంతుడైన రాముని యొక్క భార్యను. ప్రతి వారికి విశేషణాలు ఉన్నాయా లేవా? అందరికీ విశేషణాలు చెప్పింది. తన గురించి చెప్పేటప్పుడు మాత్రం సీతేతి నామ నామ్నాహం, నన్ను సీత అంటారు అన్నది ఇంతే. అలాగైతే హనుమన్నామ వానరహ అని హనుమంతుడు అన్నాడు, సీతేతి నామ నామ్నాహం అని మాట్లాడింది సీతమ్మ. అటు తర్వాత తాను కూడా కొంత కథ చెప్పినది, నేను ఈ విధంగా రాముని చేత అపహరింపబడి ఇక్కడికి వచ్చి ఉన్నాను, భయంకరమైనటువంటి అసురుల గణం మధ్య ఉన్నాను, ఇంకా రెండు నెలలే బతుకుతా అంటే నేను, ఆ తర్వాత ఏమో అన్నదట. హనుమకు ఒక్కసారి కళ్ళ నీళ్లు తిరిగేయండి ఆ మాటకి. అమ్మా దుఃఖించకు తల్లి, అహం రామస్య సందేశా దేవి దూత స్తవాగత, నేను రామ సందేశంతో వచ్చినటువంటి దూతనమ్మా. వైదేహీ కుశలీ రామ త్వాంచ కౌశలమబ్రవీత్. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, కుశలుడైన రాముడు నీ కుశలం అడుగుతున్నాడమ్మా. అంతేగాని మళ్ళీ అమ్మవారు రాముడు కుశలంగా ఉన్నాడని అడగక్కర్లే, ముందే తాను చెప్తున్నాడు కుశలంగా ఉన్న రాముడు నీ కుశలం అడుగుతున్నాడు. పైగా రామచంద్రమూర్తి నరసింహుడు, లక్ష్మణస్వామి ఏమాత్రం తీసిపోడు, వాళ్ళు సంపూర్ణముగా నీ కోసమై సిద్ధముగా ఉన్నారు తల్లి, నీ జాడ కనుక్కొనడానికి మమ్మల్ని పంపారు అనగానే సీతమ్మకి అప్పుడు కళ్ళు చెమరించేటండి. అద్భుతమైన మాట అంటోంది తల్లి, కళ్యాణీపత గాధేయం లౌకికి ప్రతిభాతిమి ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. ఈ మాట కూడా ఒక అద్భుతమైన సూత్రంలా మనం గుర్తుపెట్టుకోవలసిన ఆణిముచ్చల లాంటి మాట సీతమ్మ అంటుంది. నాయనా, నువ్వు మాటలు విన్నాక నాకు పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఒక నానుడు గుర్తొస్తున్నది. అంటే ఆ రోజుల్లో ఈ మాట అనేవారు ఏమిటంటే, ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి, మనిషి బ్రతుకుంటే నూరేళ్లకైనా ఆనందం పొందుతాడు. ఇది చాలా అద్భుతమైన మాట.
అంటే దీని భావం ఏంటంటే, నాయన మనిషి బ్రతకాలి బ్రతకాలి బ్రతకాలి, తెలుసుకోండి, బ్రతకాలి, బ్రతకడమే మన పని. అంతేగాని బ్రతుకుని నశింపజేసుకుని ఆలోచన కూడా రానియ్యకూడదు. ఇవాళ ఒక కష్టం వచ్చిందని నశించిపోదాం అనుకుంటున్నాం కానీ రేపు పొద్దున సుఖం రావచ్చుగా. అందుకే మనిషి బ్రతుకుంటే ఎప్పటికైనా సుఖపడతాడు, బ్రతుకుంటే ఎప్పటికైనా సుఖపడతాడు. ఈ మాట తల్లి చెప్పి అన్నిటికంటే గొప్పది జీవితం. అందుకే రామాయణం ఏ సందేశం ఇచ్చిందని ఎవరైనా అడిగితే ఎన్నో సందేశాలు ఇచ్చాయని చెప్తూ, ది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రధానమైనటువంటి సందేశం ఏమిటయ్యా అంటే ది వాల్యూ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క విలువ చెప్తుందండి రామాయణం. అన్నిటికంటే గొప్పది జీవితం. ఈ జీవితాన్ని మాత్రం ఎప్పుడు దెబ్బతీసుకోకూడదు. ఈ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో ఆలోచించాలి. ప్రతి క్షణం ఈ జీవితాన్ని ఎంత సఫలంగా జీవించాలి, ఎంత కళాత్మకంగా జీవించాలి. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఇదండి. అంతేగాని జీవితం వ్యర్థంగా గడిచిపోవడం, నీరసంగా గడిచిపోవడం, నిరుత్సాహంగా గడిచిపోవడం, దుఃఖంతో గడిచిపోవడం వద్దు. జీవించి ఉన్నంతకాలం ఆరోగ్యంగా, తృప్తిగా, ఆనందంగా జీవించాలి. అందుకే ఎప్పుడు భారతీయ సంస్కృతి ఇదిరోమని బతుకు, ఎక్కడో ఏడువు అని చెప్పలేదండి. భారతీయ సంస్కృతి ఆనందంగా బ్రతుకు, ఆనందంగా బ్రతుకని చెప్పింది. అందుకే జీవే మసరదశ్యతం నందా మసరదశ్యతం మోదా మసరదశ్యతం ప్రభ్రవా మసరదశ్యతం పశ్యే మసరదశ్యతం. మేము మొత్తం నూరేళ్లు కూడా చూస్తూ బ్రతకాలి, వింటూ బ్రతకాలి. శృణవా మసరదశ్యతం ప్రభ్రవా మసరదశ్యతం అంటూ బ్రతకాలి, వింటూ బ్రతకాలి, కంటూ బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి, ఆడుతూ బ్రతకాలి అని వేదం చెప్తుంది ఇక్కడ. ఇది జీవితం అండి, ఇది తెలుసుకోండి. ఇక్కడ అంటే అంటూ బ్రతకాలి, వింటూ బ్రతకాలి అంటే అర్థమేంటి? జీవించున్నంతకాలం ఇంద్రియాలన్నీ బాగా పనిచేయాలి. స్థిరైరంగై స్తుష్టు భాగం సస్తనూభి, ఇంద్రియములు పుష్టిగా ఉండాలి, దృఢంగా ఉండాలి. ఎంత మంచి కోరికలండి. అంతేగాని ఏమున్నది ఈ దేహము మానవ, ఈ తొమ్మిది రంధ్రములు పరికి మాలినది అని ఎప్పుడు అనలేదు ఇక్కడ. అంటే కేవలం లౌకిక విషయాల కోసం వెళుతూ మనలో ఉన్న అద్భుతమైన శక్తిని దుర్వినియోగం చేసుకోకూడదనే ఉద్దేశంతో చెప్పారు. కానీ ఈ శరీరం భగవంతుడు ఇచ్చిన ఒక అద్భుతమైన పరికరం, దీని నిండా ఉన్న దేవతాశక్తే. అందుకు దీనిని సక్రమమైన జీవన విధానంతో, ధర్మబద్ధమైన జీవన విధానంతో, ఎందుకంటే ధర్మంగా బ్రతికితే ఆయుష్ బాగుంటుందండి. ఇది అధర్మంగా బ్రతికితే ఆయుష్ తగ్గిపోతుంది. కనుక ధర్మంగా ఎందుకు బ్రతకాలంటే ఆయుష్తో హాయిగా బ్రతకాలి. ఒక జీవన విధానం ఋషులు ఏర్పరిచారు, దాని ప్రకారంగా హాయిగా బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి, అందరితో కలిసి బ్రతకాలి, తృప్తిగా బ్రతకాలి. కష్టం వస్తుంది, రాకుండా ఊరుకోదు. సుఖదుఖాలు మన చేతిలో లేవు. కష్టం వచ్చినప్పుడు నిభాయించుకోవాలి. ఎంతకాలం తట్టుకోగలనంటే కాలం నిర్ణయం నువ్వెవడు చేయడానికి పరిమితి. అందుకు ఒకవేళ నేను నువ్వు మాట్లాడకపోయింటే నేను నా మెడకి ఆ జడని తగిలించుకుని ఉరి తీసుకునే సమయంలో ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే తర్వాత నువ్వు వచ్చి కథ చెప్పినా వినడానికి నేను బ్రతుకుండనే. కాబట్టి బ్రతకాలి నాయన, బ్రతకాలి. ఈ మాట బ్రతకాలి. ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి, బ్రతుకుంటే వందేళ్లకైనా సుఖపడతాము. ఇది తెలుసుకోవాల్సింది. ఎప్పుడు ఆశావాదం నుంచి దూరం కాకూడదండి, ఎప్పుడు ఉత్సాహంగా బ్రతకాలి. అది రామాయణం మనకు చెప్తున్న అద్భుతమైన సందేశం. ఎలాంటి కష్టం వచ్చినా ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే, హనుమంతుడు అన్నమాట వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి, వాక్యం ఒకటి. ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి, ఈ రెండు మాటలు మన జీవితం యొక్క విలువను తెలియజేస్తూ మనల్ని హాయిగా జీవింపజేస్తాయి. ఇప్పుడు చెప్పండి, రామాయణం ఎవరికోసం రాశాడు? బ్రతకాలనుకున్న వాళ్ళ కోసం రాశాడు అంతే. ఇక్కడ ఇది మత గ్రంథం కాదు, బ్రతికే వాళ్ళ గ్రంథం, మనిషి గ్రంథం. అంతేగాని బ్రతుకు చివరి అంచుకు చేరి వినాల్సింది కాదు, బ్రతుకు ప్రారంభిస్తూనే రామాయణం వింటే ఎలా బ్రతకాలో తెలుస్తుంది, బ్రతుకు మీద తీపి పెరుగుతుందండి. అంత అద్భుతమైనటువంటి రామాయణ గ్రంథానికి, వాల్మీకి మహర్షికి, హనుమంతునికి, సీతమ్మకి నమస్కారం చేసుకుందాం. ఈ విధంగా మాట్లాడగానే అమ్మకి నా మీద నమ్మకం కలిగింది, ఉత్సాహంతో కొంచెం ముందుకెళ్ళాడండి. మాట్లాడుతూ మాట్లాడుతూ ముందుకెళ్ళడం రావణాసుడి మేనరిజం. 10 నెలలు చూసింది అమ్మ వీడు ముందుకు రాగానే వెంటనే సందేహించిందట, రావణ ఇంకా నన్ను బాధపెడతావా? అప్పుడు పరివ్రాజక వేషం వేసుకొచ్చి మోసం చేసావు, ఇప్పుడు ఈ వేషం వేసుకొచ్చి మోసం చేస్తున్నావా అన్నది. వెంటనే హనుమ కళ్ళ నీళ్లు తిరిగేట, వెంటనే తల్లే తేరుకుని, నిన్ను చూస్తే మాత్రం అపనమ్మకం కలగడం లేదయ్యా, నీ ముఖంలో ఆ విశ్వాసం ఆ వినయం చూస్తూ ఉంటే అపనమ్మకం కలగడం లేదు. ఇంతకీ నువ్వు ఎలా రాముణ్ణి కలిసావు, ఎలా మీకు పరిచయం ఏర్పడింది, నువ్వు ఎలా రాగలిగావు అని అడిగిందిటండి. వెంటనే హనుమ అంటాడు, హనుమకు అప్పుడే కళ్ళ నీళ్లు తిరిగాయి అమ్మ మాటలు వినగానే, అమ్మా నువ్వు నన్ను సందేహించేవని బాధపడను, ఎందుకంటే 10 నెలల పాటు దానవుల మాగ ఎంత అవసినావో,
పది నెలలు ఈ రాక్షసుల మాయతో నువ్వు ఎంత బాధపడ్డావనేది నన్ను సందేహించడంలో కనబడుతోంది తల్లి. అయినప్పుడు నన్ను విశ్వసించేవి గనక నేను చెప్తున్నది విను అంటూ తాను ఏ విధంగా రామచంద్రమూర్తిని కలుసుకున్నాడు, రామునికి వానర వీరులతో ఏ విధంగా సమాగమం ఏర్పడింది అంతా వివరించాక సీతమ్మ సంతోషించింది. మళ్ళీ రామకథ అప్పుడు అడుగుతోందిట, యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర, రాముడు ఎలా ఉంటాడు లక్ష్మణుడు ఎలా ఉంటాడో చెప్పు, వాళ్ళిద్దరిని చూశానన్నావు కదా వాళ్ళ రూపాలు ఎలా ఉంటాయో చెప్పు అన్నదిట. ఇక్కడ ఎన్ని రకాల అర్థాలున్నాయో పట్టేశాడండి హనుమంతుడు. ఎందుకు అడుగుతోంది అమ్మవారు, ఇది మనకి మాటలన్నింటి చివర వస్తుంది ఈ మాట. హనుమంతుడు అనుకుంటాడు ఏమనంటే, ఎందుకు అడుగుతోంది అమ్మవారు మనము ఊహిద్దాం, ఎందుకంటే హనుమంతుడి మహానుభావుడు రాముడు గురించి వర్ణిస్తూ ఉంటే కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది, అలా వర్ణించగలిగే నైపుణ్యం ఆయన దగ్గరుంది. అందుకు ఆయన చెప్తూ ఉంటే రాముడు గురించి వింటూ ఉంటే రాముడిని చూస్తున్నంత అనుభూతి కలుగుతుంది. కనుకనే రామ వియోగంతో బాధపడుతున్న సీతమ్మ హనుమంతుని నోట రామును గురించి వింటూ ఆయన యొక్క దర్శనానుభూతితో ఆనందించడానికై అడుగుతుంది, ఆయన వర్ణిస్తున్నాడు. ఇది ఒక కారణం. ఇంకొక కారణం అంటే ఇది రాజనీతి, వచ్చినవాడు నిజంగా రామదూతయేనా తేల్చుకోవాలి. ఆ తేల్చుకోవాలంటే ఎలాగా, ముందే అపనమ్మకంగా ప్రశ్నిస్తే అసలు మాట బయటికి రాదు. అందుకు నిజంగా రావణుడే అయితే రాముడు గురించి గొప్పగా మాట్లాడు, ఒకవేళ ఏదో కాసేపు పరిహాసానికి మాట్లాడినా ఎక్కువసేపు అలా చెప్పలేడు కంటిన్యూగా, పైగా ఆశపోయాడు. ఇప్పుడు ఇతడి గురించి ఇంకా మాట్లాడిస్తూ ఉంటే ఇంకా రాముడు గురించే చెప్తూ ఆశ చెప్తున్నాడు అనుకో, ఇతను ఖచ్చితంగా రామదూతను విశ్వసించవచ్చు. అప్పుడు అనుకుంటాడు ఆంజనేయుడు, సామాన్యురాలు కాదు సీతమ్మ, ఇవిడు గొప్ప రాజనీతిజ్ఞురాలు. ఇది తెలుసుకోవాల్సినది. అమ్మ మాట తీరు అద్భుతమండి. అందుకే సుప్రసన్న వాగ్దేవత క్షుణిజాత అంటారు ఇక్కడ విశ్వనాథ. రాముడి మాట చూసాం చాలా గొప్పగా ఉంటుంది, కానీ అమ్మ మాట రాముడి మాటకు తీసిపోదు. కొంచెం ఆలోచిస్తే పై స్థాయి అమ్మదే అనిపిస్తుందట, ఎందుకంటే ఆచి తూచి అద్భుతంగా మాట్లాడి అవతలివాడి హృదయపు లోతుల్ని గ్రహించగలిగేటంత అద్భుతంగా మాట్లాడుతుంది అమ్మవారు అన్నారు. అసలు ఆవిడే వాగ్దేవత, ముగురమ్మల మూలపుటమ్మ. ఆవిడికి చెప్పాలండి పరాపశ్యంతి మధ్యమ వైఖరి అయినటువంటి వాగ్దేవత తల్లి. అప్పుడు హనుమ అడగగానే ఆనందంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఆయనకేం పోయింది, అడిగిన ఆవిడ ఒక భక్తురాలు, చెప్పబోతున్నవాడు ఒక భక్తుడు. భక్తుడు భక్తుడిని అడిగితే ఇంకా వాళ్ళ పిచ్చి ముందు ఎవరు ఆపలేరండి. వాళ్ళు వాచీలు చూసుకోరు, టైములు చూసుకోరు, ఆనందమే ఆనందం. మచ్చిత్త మగ్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంతశ్చ మాన్నిత్యం తుష్యంతిచ రమంతిచ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. నా పట్లే చిత్తము ప్రాణము అర్పించిన భక్తులు నా గురించే మాట్లాడుతూ నా గురించే ఒకరికొకరు చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉంటారు అన్నారు ఇక్కడ. అలా ఇక్కడ ఒక భక్తురాలు అడిగితే ఒక మహాభక్తుడు పరవశించి రామచంద్రమూర్తి యొక్క రూపవర్ణన చేస్తాడు. ఈ రూపవర్ణన అంతా కూడా అమ్మ మాట తీరు అద్భుతమండి. అందుకే సుప్రసన్న వాగ్దేవత క్షుణిజాత అంటారు ఇక్కడ విశ్వనాథ. రాముడి మాట చూసాం చాలా గొప్పగా ఉంటుంది, కానీ అమ్మ మాట రాముడి మాటకు తీసిపోదు. కొంచెం ఆలోచిస్తే పై స్థాయి అమ్మదే అనిపిస్తుందట, ఎందుకంటే ఆచి తూచి అద్భుతంగా మాట్లాడి అవతలివాడి హృదయపు లోతుల్ని గ్రహించగలిగేటంత అద్భుతంగా మాట్లాడుతుంది అమ్మవారన్నారు. అసలు ఆవిడే వాగ్దేవత, ముగురమ్మల మూలపుటమ్మ. ఆవిడికి చెప్పాలండి పరాపశ్యంతి మధ్యమ వైఖరి అయినటువంటి వాగ్దేవత తల్లి. అప్పుడు హనుమ అడగగానే ఆనందంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఆయనకేం పోయింది, అడిగిన ఆవిడ ఒక భక్తురాలు, చెప్పబోతున్నవాడు ఒక భక్తుడు. భక్తుడు భక్తుడిని అడిగితే ఇంకా వాళ్ళ పిచ్చి ముందు ఎవరు ఆపలేరండి. వాళ్ళు వాచీలు చూసుకోరు, టైములు చూసుకోరు, ఆనందమే ఆనందం. మచ్చిత్త మగ్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంతశ్చ మాన్నిత్యం తుష్యంతిచ రమంతిచ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. నా పట్లే చిత్తము ప్రాణము అర్పించిన భక్తులు నా గురించే మాట్లాడుతూ నా గురించే ఒకరికొకరు చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉంటారు అన్నారు ఇక్కడ. అలా ఇక్కడ ఒక భక్తురాలు అడిగితే ఒక మహాభక్తుడు పరవశించి రామచంద్రమూర్తి యొక్క రూపవర్ణన చేస్తాడు. ఈ రూపవర్ణన అంతా కూడా సాముద్రిక శాస్త్రమే. రాముడు ఏ విధంగా ఉన్నాడు అనేది వర్ణిస్తారు. ఆపాద మస్తకము రామవర్ణన. ఇది రాముని వర్ణించిన విశేషం ఏంటంటే అలాంటి పురుషుడు మరొకడు లేడు అది తెలుసుకోవాల్సింది. అందుకే వర్ణన, అందరిలాగే ఉంటే వర్ణన ఏమున్నది. ఆ పురుష రూప వర్ణనలో పాదములు ఎలా ఉన్నాయి, ముఖం ఎలా ఉన్నది, మొత్తం శరీరం యొక్క పొడగరితనం ఎలా ఉన్నది, ఏ అవయవములు ఏ లక్షణాలతో ఉన్నాయి, ఇది మొత్తం చదివితే సాముద్రిక శాస్త్రం అంతా కనబడుతుంది ఇక్కడ. ఇది అర్థం కావాలంటే సాముద్రిక శాస్త్రం తెలియాలి, లేకపోతే ఒక్కడ అర్థం కాదండి ఇందులో. కానీ మన సమయాభావం వల్ల పైగా హనుమత్ కథ కనుక ఎక్కువ విస్తారంగా మనం చెప్పడం లేదు. కొంతమేరకు మనం స్మరించుకోవాలంటే రామచంద్రమూర్తి యొక్క వర్ణనలో ముఖ్యంగా గుణములు ముందు ప్రారంభిస్తున్నాడు. రామః కమలపత్రాక్షః సర్వసత్వ మనోహరః ప్రారంభమే. పద్మముల వంటి నేత్రములు కలిగిన రామచంద్రమూర్తి సర్వజీవులకు మనోహరుడు,
సర్వ మానవులకు కాదు సర్వజీవులకు మనోహరుడు. ఎందుకంటే ఒక అందమైన మనిషి పశువులకు కూడా అందంగా అనిపించడు, కానీ రాముడు అందరికీ అందంగా అనిపిస్తాట. ఎందుకు? సర్వజీవులలో ఆత్మగా ఉన్నవాడు గనక అందరి వాడు రాముడు. అది ఇందులో ఉన్న భావం. సర్వసత్వ మనోహర, సర్వజీవులకు మనోహరుడైన రామచంద్రమూర్తి రూప దాక్షిణ్య సంపన్న, అద్భుతమైన రూపముంది, రూపానికి తగ్గ సమర్థత ఉన్నది. ప్రసూతో జనకాత్మజే తేజస ఆదిత్య సంకాస క్షమయా పృథివీ సమ బృహస్పతి సమోబుద్ధ యశసా వాసవోపమ. ఈ మాటలు చెప్పినప్పుడు తేజస్సులో సూర్యుడి వంటి వాడు, సహనంలో భూమి వంటి వాడు, బుద్ధిలో బృహస్పతి వంటి వాడు, కీర్తిలో ఇంద్రుని వంటి వాడు. ఈ చెప్పడం ఉద్దేశం ఏంటంటే సర్వదేవతాత్మకుడు నారాయణుడు. ఇది దీని యొక్క భావం. రక్షిత జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత రక్షిత స్వస్య వృత్తస్య ధర్మస్య పరంతప. సమస్త జీవుల్ని రక్షిస్తాడు, తనను ఆశ్రయించిన వారిని రక్షిస్తాడు, తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు. ఇది రాముని యొక్క గొప్పతనం. ఇది రాముని యొక్క వ్యక్తిత్వాన్ని చెప్తూ మర్యాదానాంచ లోకస్య కర్త కారయితాచ సహ. లోక మర్యాదలు ఏర్పరిచిన వాడు అతను, వాటిని నిర్వహించి ఆచరించేవాడు కూడా ఆయనే, ఆచరింపజేసేవాడు ఆయన. ఇది రహస్యం అండి. లోక మర్యాదలు అంటే ధర్మాలు. ధర్మాలు రాముడు ఏర్పాటు చేసేట, తాను ధర్మ ప్రకారం నడిచేట, ప్రజల్ని నడిపిస్తున్నట్ట. రాముడు ధర్మ ప్రకారం నడిచాడు నడిపించాడంటే ఒప్పుకుంటాం, కానీ ధర్మం రాముడు ఏర్పాటు చేశాడా? ఇది ఆలోచించాలి. ధర్మం ఎవరు ఏర్పరిచారు? ఇది పెద్ద ప్రశ్న. కొందరు అంటూ ఉంటారు ఈ ధర్మాలన్నీ మనం ఏర్పరచుకునేవే కదండి అని. మనమంటే మీరు నేను మన తాత ముత్తాత ఏర్పరిచారా? ధర్మం ఎవరు ఏర్పరిచారు? పరమేశ్వరుడు వేద రూపముగా శాస్త్ర రూపముగా ఏర్పరిచాడు. నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. వేదోకులు ధర్మ మూలం. వేదాది శాస్త్రముల ద్వారా భగవంతుడు ధర్మాన్ని చెప్పాడు. అయితే ధర్మాలు ఏర్పరిచిన వాడు ఎవడు? పరమేశ్వరుడు. మరి రాముడు ధర్మాలు ఏర్పరిచాడని చెప్పడం ఏమిటి అంటే, ఆ పరమేశ్వరుడే రాముడు, ఆ నారాయణుడే రాముడు. ఆయన భూమిపై అవతరించి తాను ఏర్పరిచిన ధర్మములను తానే పాటించి మనందరి చేత పాటింపజేశాడు. మొత్తం రామావతారం అంతా ఒక్క మాటలో పెట్టాడు ఆంజనేయ స్వామి వారు. అందుకు ఒక మినీ రామాయణం ఇక్కడ కనబడుతుంది మనకి. ఇందులో రామకథ అంతా చెప్పాడు ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ వరకు రూపం చెప్పలే, వ్యక్తిత్వం చెప్పారు. ఇప్పుడు రూపాన్ని చూపిస్తున్నాడు. ఆ రూపంలో అర్చిష్మాన్ అర్చితోత్యర్థం బ్రహ్మచర్యవ్రతే స్థిత. అర్చిష్మాన్ అర్చితోత్యర్థం. జాగ్రత్తగా వింటే మీకు మరొక శ్లోకం గుర్తురావాలి. అర్చిష్మానర్చిత కుంభో విశుద్ధాత్మా విశోధన అనిరుద్ధో ప్రతిరథ. ఎక్కడొచ్చింది? విష్ణు సహస్రనామాల్లో. సరిగ్గా అర్చిష్మానర్చితోత్యర్థం అర్చిష్మానర్చిత కుంభ పరిశీలించండి. అంటే వ్యాసులు వారు మహాభారతంలో విష్ణు సహస్రంలో కూడా వాల్మీకి రామాయణంలోని అనేక శబ్దములు తీసుకున్నారు. ఎందుకు? ఆ విష్ణువు రాముడు గనుక. అది తెలుసుకోవాల్సింది. అందుకే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని అవడానికి కూడా కారణం అది. అందుకు అద్భుతమైన మాట అర్చిష్మాన్ అర్చిత. మహా తేజస్సుతో ఉన్నాడు, అందరి చేత అర్చింపబడేవాడు, మిక్కిలిగా అర్చింపబడేవాడు. అర్చితోత్యర్థం మిక్కిలిగా అర్చింపబడతాట. అందరి చేత అర్చింపబడేవాడు అంటే రామచంద్రమూర్తి దేవతల చే, ఋషుల చే, మానవుల చే అందరితో పూజింపబడినటువంటి వాడు, పరిపూర్ణుడు, బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నటువంటి వాడు. అంటే భార్య ఉన్నప్పటికీ నియమబద్ధంగా జీవించేవాడిని ప్రాజాపత్య బ్రహ్మచారి అని అంటారు. అటువంటి బ్రహ్మచర్య దీక్షలో ఉన్నటువంటి వాడు, సత్పురుషుల పట్ల ఉపకారం చేసేవాడు. అంటూ ఆయన రూపంలో విపులాంసో మహాబాహు కంబుగ్రీవ శుభానన అంటూ రామమూర్తి యొక్క రూపాన్ని చెప్తున్నారు. విపులాంసో మహాబాహు కంబుగ్రీవో మహాహను. విస్తారమేట అంశదేశం. అంశదేశం అంటే కంఠము నుంచి మెడ వరకు ఇటు అటు ఉన్నది, అది విస్తరించి ఉన్నది. మహాబాహువులు కలవాడు, శంఖము వంటి కంఠము కలిగినటువంటి వాడు, మూడు గీతలతో ఉన్నటువంటి కంఠము. అదేవిధంగా వివిధములైన శరీర లక్షణాలు వర్ణిస్తున్నారు. ప్రధానంగా చతుష్కిష్కుహు అన్నారు ఇక్కడ. అంటే 8 అడుగుల పొడగరి రామచంద్రమూర్తి అన్నారు ఇక్కడ. 8 అడుగుల వాడు. 8 అడుగులు అంటే 96 అంగుళాలండి. 96 అంగుళాలు ఉన్నవాడు ఎవడైనా కనబడితే సాముద్రిక శాస్త్ర ప్రకారం ఏం చెప్తున్నారంటే, షణ్ణవత్యంగుళీ దేహ ఎప్పు మాంస దివోక సహ. 96 అంగుళాలతో ఒక ఆయన ఎవడైనా కనబడితే అతడు సాక్షాత్ భగవంతుడే అని చెప్పారు ఇక్కడ. దీన్ని బట్టి రాముడు ఏ విధంగా ఉన్నాడు అంటే, సాక్షాత్ భగవంతుడు దిగి వస్తే ఎలా ఉంటాడు, అలా ఉన్నాడు. అలాంటి రామచంద్రమూర్తి ఆయన యొక్క సోదరుడు లక్ష్మణస్వామి. రంగు తేడా, ఇద్దరు ఒకేలా ఉన్నారని చెప్పాడు. ఆయన నీలకాంతి, ఇంది స్వర్ణకాంతి. ససువర్ణ ఛవి శ్రీమాన్ రామ శ్యామో మహాయసాహ. రాముడు శ్యామవర్ణుడు, ఆయన సువర్ణవర్ణుడు, అంతే. ఇవి ఉభయులు ఒకే రూపముత ప్రకాశిస్తున్నటువంటి వారు అని. ఆడ తర్వాత ఆ రామచంద్రమూర్తి సుగ్రీవుడికి ఇచ్చిన అభయము, వాలిని వధించి సుగ్రీవునికి చూపించినటువంటి స్నేహభావము, సుగ్రీవుడు రామునికిచ్చిన మాట, అటుపై జరిగిన అంశము, ఇవన్నీ చెప్పి అలా రాముడితే పంపబడినటువంటి వానర వీరుల్లో నేను ఒకణ్ణమ్మా.
అని అప్పుడు తన యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నాడు. మా నాన్నగారి పేరు కేసరి అంటారు, ఇతను సామాన్యుడు కాడు. మాల్యవంతం అనే పర్వతం వద్ద ఆయన సంచరిస్తున్నప్పుడు అక్కడ దేవతలు ఋషులు ఆ కేసరిని ప్రార్థించారు. ఇక్కడ శంభసాధనుడు అని ఒక భయంకరమైన రాక్షసుడున్నాడు, అతన్ని సంహరించి మమ్మల్ని కాపాడు, మా యజ్ఞముల్ని కాపాడు అంటే ఆ కేసరి ఒంటి చేత్తో వారందరినీ సంహరించాడు. ఆ కేసరి క్షేత్రమైనటువంటి అంజనాదేవి గర్భంలో జనించిన వాడిని నేను, నన్ను హనుమంతుడు అంటారమ్మా అని తన గురించి పరిచయం చేసుకున్నాడు ఆయన ఇక్కడ. అప్పుడు ఇవన్నీ విని అమ్మవారు ఆశ్చర్యపోయారట, ఆనందించారు. అప్పుడు ఎప్పుడైతే అమ్మకి విశ్వాసం కలుగుతోందని తెలిసిందో అప్పుడు స్వామివారు రామచంద్రమూర్తి ఇచ్చిన ఉంగరం తీసి అమ్మవారికి ఇచ్చాట. ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మనా రామనామాంకితం చేదం పశ్య దేవి అంగుళీయకం. ఎప్పుడైతే ఉంగరం చూసిందో ఇంకా అమ్మవారికి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ఆనందము కలిగింది. భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితాభవత్, సాక్షాత్ రాముణ్ణే చూసినంత ఆనందించింది రెండు ఉంగరం చూసిన వెంటనే. ఆ ఉంగరాన్ని చూడగానే అమ్మ ముఖం ఎలా ఉందంటే అంతవరకు రాహువు పట్టి విడిచిన తర్వాత చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడో అలా ఉన్నది అన్నారు ఇక్కడ. అశోభత విశాలాక్ష రాహు ముక్త ఇవోడు రాట్, గ్రహణం విడిచిన చంద్రమూర్తిలాగా ప్రకాశిస్తున్నది అమ్మ వదనం. అది చేత్తో పట్టుకుని హనుమంతుడితో అంటోందండి అమ్మ అద్భుతమైన మాటలు. ఇంతవరకు హనుమంతుడితో ఎన్ని మాట్లాడినా ఆయన ఇంత శ్లాఘించలేదు, ఇప్పుడు రూఢిగా తెలిసిపోయింది నేను రామదూత అని. పైగా ఆవిడ చాలా చురుకుగా ఉంటుంది ఆ తల్లి ఎప్పుడూ కూడా. ఒకరిని అంచనా వేయడంలో అనేకములైన విధాలు ఆలోచించాలండి ఆ తల్లి, చకచక ఆలోచించగలదు. అందుకే ఇక్కడ హనుమను చూడగానే ఆ తల్లి అంటుందిట, విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రజ్ఞస్త్వం వానరోత్తమ ఏనేదం రాక్షస పదం త్వయైకేన ప్రదర్శితం. ఉంగరం చూడగానే పట్టుకొచ్చిన వాడు సామాన్యుడు కాడు, ఎందుకంటే ఈ శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటి భయంకరమైన రాక్షసుల చేత రక్షింపబడుతున్న రావణుని చే పాలింపబడుతున్న లంకలోకి అడుగు పెట్టడం అనేది ఎంత కష్టమైన పని అమ్మవారికి తెలుసు. అది సులభంగా చేసుకొచ్చి నిలబడ్డాడంటే ఇతరు సామాన్యుడు కాడు. విక్రాంతస్త్వం నువ్వు మహావిక్రమశాలివి, సమర్థస్త్వం ఏదైనా చెయ్యగలిగిన సర్వసమర్థుడవు, ప్రాజ్ఞస్త్వం కేవలం శరీర బలం ఒక్కటి సరిపోదు ప్రాజ్ఞుడవు అంటే గొప్ప జ్ఞానివి బుద్ధిశాలివి నువ్వు. లేకపోతే శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ విక్రమ శ్లాఘనీయేన క్రమత గోష్పదీకృత. తల్లి అన్నదండి గోష్పదీకృత వారాసిం అనే మాట. ఈ మాటే మంత్రశాస్త్రం గ్రహించింది, సీతమ్మ నోటి మాటను తీసుకుందిట. నువ్వు ఎంత గొప్పవాడివి కాకపోతే 100 యోజనాల విస్తీర్ణమైన సముద్రము నీకు గోష్పాదం అంత మేరయ్యిందయ్యా అన్నారు. గోష్పాదం అంటే ఆవు కాలి గిట్ట మోపినంత మేర. దీన్ని దాటడం ఎంత సులభమండి, మనకి ఆ గోష్పాదము ఎంతో హనుమంతుడికి సముద్రం అంతట. అందుకే సులభంగా దాటేశారు. అయితే తర్వాత వాక్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి, తర్వాత చేస్తాడు ఆ పని. గోష్పాదాన్ని దాటినట్టుగా సముద్రాన్ని దాటాడు, మనం దోమల్ని కొట్టినట్టుగా రాక్షసుని కొట్టేటది. అందుకే గోష్పదీకృత వారాసం మసికీకృత రాక్షసం. రామాయణ మహామహారత్నం వందే అనే ఆత్మని ముందే చెప్పుకున్నాం. ఇది మామూలుగా మనం చదువుతాం గానీ ఇది ఒక మంత్రగర్భితమైన శ్లోకం. ఇది ఒక మహామంత్రానికి ధ్యాన శ్లోకంగా హనుమన్ మంత్రశాస్త్రంలో చెప్పబడింది. దాన్ని మనం ఇక్కడ స్మరించుకోవాలి. ఆ మంత్రశాస్త్ర వాక్యం ఇక్కడ గోష్పదీకృత అని అమ్మ నోట పలికినది. ఇక్కడ శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ విక్రమ శ్లాఘనీయేన క్రమత గోష్పదీకృత. తల్లి అన్నదండి గోష్పదీకృత వారాసిం అనే మాట. ఈ మాటే మంత్రశాస్త్రం గ్రహించింది, సీతమ్మ నోటి మాటను తీసుకుందిట. నువ్వు ఎంత గొప్పవాడివి కాకపోతే 100 యోజనాల విస్తీర్ణమైన సముద్రము నీకు గోష్పాదం అంత మేరయ్యిందయ్యా అన్నారు. గోష్పాదం అంటే ఆవు కాలి గిట్ట మోపినంత మేర. దీన్ని దాటడం ఎంత సులభమండి, మనకి ఆ గోష్పాదము ఎంతో హనుమంతుడికి సముద్రం అంతట. అందుకే సులభంగా దాటేశారు. అయితే తర్వాత వాక్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి, తర్వాత చేస్తాడు ఆ పని. గోష్పాదాన్ని దాటినట్టుగా సముద్రాన్ని దాటాడు, మనం దోమల్ని కొట్టినట్టుగా రాక్షసుని కొట్టేటది. అందుకే గోష్పదీకృత వారాసం మసికీకృత రాక్షసం. రామాయణ మహామహారత్నం వంది అనే ఆత్మని ముందే చెప్పుకున్నాం. ఇది మామూలుగా మనం చదువుతాం గానీ ఇది ఒక మంత్రగర్భితమైన శ్లోకం. ఇది ఒక మహామంత్రానికి ధ్యాన శ్లోకంగా హనుమన్ మంత్రశాస్త్రంలో చెప్పబడింది. దాన్ని మనం ఇక్కడ స్మరించుకోవాలి. ఆ మంత్రశాస్త్ర వాక్యం ఇక్కడ గోష్పదీకృత అని అమ్మ నోట పలికినది. ఇక్కడ నహిత్వాం ప్రకృతం మన్యే వానరం వానరశభ, నువ్వు సామాన్య వానరుడు అని నేను అనుకోను. ఎందుకంటే ఈయన ఒక వానరుడు అని నేను అనను. ఎందుకంటే
రాముడు కేవల నరుడు కాడు, నువ్వు కేవల వానరుడివి కావు. అతడు నరశార్దూరుడు, నువ్వు హరిశార్దూరుడు, సామాన్యువు కావు. అందుకే వానరశభ. పైగా నేను గమనిస్తున్నాను, ఇది రాక్షసుల చోటు, రావణుడి చోటు. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు కొంతైనా భయపడడం, బెదరడం, వెనకాల ఎవరైనా వింటున్నారేమో, ఏం జరుగుతుందో చూడడం, ఇలాంటి తత్తరపాటు, బెదురు, జంకు నీ కళ్ళల్లో గాని, నువ్వు నిల్చున్న తీరులో గాని కనబడడం లేదయ్యా. ఎంత ధీరంగా నిలబడ్డావు, ఎంత పరిశీలిస్తూ చూడండి తల్లి. దీన్ని బట్టి అబ్జర్వేషన్, అవతల వాళ్ళని ఎలా స్టడీ చేయాలని సీతమ్మ దగ్గర తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. నహిత్వాం ప్రకృతం మన్యే ఎస్యతే నాస్తి సంత్రాసో రావణాన్నాపి సంభ్రమ. సరే, విషుమంతా కూడా ఈ రావణుడి పట్ల గాని, లంక పట్ల గాని, రాక్షసుల పట్ల గాని ఏమాత్రం భయం గాని, తత్తరపాటు గాని నీకు లేదే. అవునులే, రాముడు పంపాడంటే సామాన్యుని పంపుతాడా అన్నదిట. మళ్ళీ వాళ్ళ ఆయన గొప్పతనం. ప్రేషయిష్యతి దుర్ధర్షో రామో నహ్యపరీక్షితం. పరీక్షించకుండా ఎవరిని పంపడు. పరాక్రమ అభిజ్ఞాయ మత్సకాసం విశేషత. గొప్ప మాట ఇక్కడ అమ్మవారు ఎలా మాట్లాడంటే, అందులో నా దగ్గరికి పంపాడు అంటే బాగా పరిశీలించి గొప్పవాడిని పంపుతాడన్నారు. ఇప్పుడు ఇంతకు ఎవరు గొప్పవారు? పంపినవాడు గొప్పవాడా, పంపబడ్డవాడు గొప్పవాడా, ఎవరి దగ్గరికి పంపారో వాడు గొప్పవారా? ముగ్గురు గొప్పవారిని దండం పెట్టడమే మన పని. అమ్మవారు ఎంత చక్కగా మాట్లాడాడు. దిశ్యాస కుశలీ రామ. వెంటనే మళ్ళీ గుర్తొచ్చింది చూడగానే, రాముడు క్షేమంగానే ఉన్నాడా అన్నదిట. ఎంత మాటది! అదృష్టవశాత్తు రాముడు క్షేమంగానే ఉన్నాడా అంటే అర్థమేంటి? రాముడు క్షేమంగా ఉంటే ఇంత ఆలస్యం ఎందుకు చేశాడు? అది గొప్ప ప్రశ్న ఇందులో ఉన్నది. క్షేమంగా ఉంటే ఇంత ఆలస్యం చేస్తాడా? ఎందుకంటే ఈ ఉంగరం చూస్తే ఉంగరమున్న వేలు, వేలున్న చెయ్యి, చెయ్యున్న రాముడు గుర్తొచ్చాడు. అటువంటి రాముడు నాపై ఎంత ప్రేమో తెలుసు. ఎందుకంటే ఆ చెయ్యి నేను పట్టుకున్నాను వివాహ సమయంలో, అప్పటి నుంచి ఆ చెయ్యి నన్ను రక్షిస్తాను. అలాంటి స్వామి నన్ను ఉపేక్షించాడు. 10 నెలలయ్యింది, నా జాడ కూడా ఎలా ఉన్నానో కూడా తెలుసుకోలేదే, నా పరిస్థితి ఏమిటి? పైగా ఎంత ఉపేక్ష చేశాడు అంటే ఆయన క్షేమంగానే ఉన్నాడా? ఎందుకంటే ఆయన ప్రేమ ఏంతో నాకు తెలుసు. ఆ ప్రేమ ఎలాంటిదంటే, కాసింత నా వియోగం కూడా తట్టుకోలేడు. అంత ప్రేమ, అంత ప్రేమ ఉన్నవాడు ఎంత ఆలస్యం చేశాడంటే క్షేమంగానే ఉన్నాడా? ఇది ప్రశ్న. పైగా నా కోసం ఏదైనా చేస్తాడు అని భావించేదాన్ని. అవునులే, కొన్ని ప్రేమలుంటాయి దగ్గరున్నంతసేపు బాగుంటాయ్యా, దూరంగా అయిన తర్వాత క్రమంగా మర్చిపోతారు. ఇది కాలంలో ఉన్న విషయమే. ఇది ఎలాగంటే, నిప్పు మీద మనం ఒక పాత్ర నీళ్లు పెడతాం, వేడిగా అవుతాయి. తర్వాత పాత్ర దించేసామనుకోండి, కొన్నాళ్ళకి చల్లబడిపోతాయి. అందుకు వ్యక్తులు దగ్గరున్నప్పుడు ప్రేమలు ఉంటూ ఉంటాయి. వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు అయ్యో వెళ్ళిపోతున్నారా అంటాం, వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి మర్చిపోతాం. అలాగే రాముడు మర్చిపోయాడేమో. అలా అనుకోలేనయ్యా, రాముడు మహాత్ముడు, అలా మర్చిపోడు ఆయన. మళ్ళీ వెంటనే తనకతానే చెప్తున్నది ఇక్కడ. రాముడి వ్యక్తిత్వం నాకు తెలుసు, ఆయన అటువంటి వాడు కాడు. ఇలాగా భావన చేస్తూ అనేక రకాలుగా మాట్లాడుతూ హనుమంతుడు చూసే మాట అన్నదిట, ఈ ఉంగరం ఇచ్చి నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తోందంటే, ఇది ఆధ్యాత్మ రామాయణంలోని మాట, సీతాయతాత్మని హనుమతి రమదూతే రామాంగుళీయక విలోకన సంపహృష్ట బుద్ధించకార నిజగర్భ భవాదభీష్ట పుత్రో మమైష భవతాదితి లోకమాత. ఆ ఉంగరం ఇచ్చిన హనుమంతుడిని చూసి తన కడుపులోంచి కన్న బిడ్డను చూసినట్టుగా ఆనందించిందట ఆ తల్లి ఇక్కడ. అంటే హనుమంతుడిని ఎలా చూసింది? కన్న బిడ్డ ఎలా చూసింది? అందుకే నిజగర్భ భవాత్ అభీష్ట పుత్ర, తాను కన్న ఇష్టమైన పుత్రుని చూసినట్టు చూసిందట. అందుకే ఒక విధంగా ఇప్పుడు హనుమంతుడు రామదులారే అయిపోయాడు. ఆయన రామదులారే, దులారే అంటే కొడుకండి, ప్రియపుత్రుడు. అందుకే సీతారాముడు కొడుకు వంటి వాడే అయిపోయాడు ఆంజనేయ స్వామి ఇక్కడ. ఆ విధంగా ప్రేమగా చూసి, ఇంతకీ రాముడు నన్ను గుర్తు తెచ్చుకుంటున్నాడా, క్షేమంగా ఉన్నాడా అంటే, అమ్మ అలా మాట్లాడుకు తల్లి, రామచంద్రమూర్తి నువ్వు గుర్తు తెచ్చుకుంటున్నాడని అడుగుతావా? మేము చూసాం కిష్కింధలో రాముని యొక్క పరిస్థితి. ఆ నిరంతర నిస్మరణలో కంటి మీద రెప్ప కూడా పడట్లేదు ఆయనకి. ఎప్పుడో అలసి రాతి మీద కాస్త ఒళ్ళు సాగోరినా వెంటనే సీతా అల్లేస్తున్నాడు. ఆ స్వప్నంలోనో మగతలోనో నువ్వే గుర్తొచ్చి సీతా అల్లేచి దుఃఖిస్తున్నాడు ఆ స్వామి. పైగా ఒక్కొక్కప్పుడు కూర్చుని ఏదో ఆలోచిస్తున్నట్టుంటాడు నీ జ్ఞాపకాలలో. అప్పుడు ఒక దోమ కుట్టినా, అరణ్యంలో ఏ పురుగు కుట్టినా కూడా పట్టించుకోవడం లేదు. శని శరీరాన్ని దులపాలని కూడా తెలియట్లేదు. నైవ దంశాన్ నమశకా నకీటాన్ నసరీశ్రుపాన్. అలా నిశ్చలంగా కూర్చున్నప్పుడు ఏ పామో ఏ జంతువో శరీరం మీద పాకుతూ ఉంటే కనీసం విదిలించుకోవడం కూడా లేదు తల్లి. పైగా ఏదైనా మధురమైన పదార్థం తినమని రామచంద్రమూర్తికి మేము ఇస్తే అది చూసి సీతమ్మతో ఇది తింటే ఎంత బాగుంటుందో, సీతమ్మకి పదార్థం ఎంత ఇష్టమో అంటూ పదార్థాన్ని పక్కకు పెడుతున్నాడు, స్వీకరించడం లేదు తల్లి.
ఆహారము లేదు, నిద్ర సరిగ్గా లేదు. ఎప్పుడైనా అందమైన వనాన్ని చూసినప్పుడు, కుసుమాలను చూసినప్పుడు, జలజలా పారుతున్నటువంటి సెలయేళ్లను చూసినప్పుడు, ఫలాలను చూసినప్పుడు, ఇవన్నీ చూస్తే సీత ఎంత సంతోషిస్తుందో అనుకుంటూ దుఃఖిస్తూ ఉన్నాడు. ఇలా ప్రతి క్షణం నీ గురించే సదేవి నిత్యం పరితప్యమాన త్వమేవ సీతేత్యభిభాషమాన ధృతవ్రతో రాజసుతో మహాత్మా తవైవ లాభాయ కృత ప్రయత్న. ఎంత దుఃఖిస్తూ ధృతవ్రత తనదైన నియమాలు తప్పకుండా నడుస్తూ. దుఃఖంలో కొంతమంది పూజలు మానేస్తారు, సంధ్యావందనాన్ని మానేస్తారు, అలాగా తన నియమాలు మాత్రం మానలేదు. అవి పాటిస్తూ ధృతవ్రతుడై నిన్ను మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నములు చేస్తూ రామచంద్రమూర్తి సిద్ధంగా ఉన్నాడు. అందుకు నన్ను పంపాడు. సరామ సంకీర్తన వీత శోక రామస్య శోకేన సమాన శోక. రామ సంకీర్తన వినగానే దుఃఖం పోయింది, రాముడితో సమానమైన దుఃఖం కలిగిందిట. అంటే రాముడు సీతమ్మ కోసం ఎంత దుఃఖపడుతున్నాడో, సీతమ్మ రాముని కోసం అంతే దుఃఖపడుతూ ఒక్కసారిగా హనుమంతునితో ఒక మాట అన్నదిట. అమృతం విషసంసృష్టం త్వయా వానర భాషితం. నువ్వు చెప్పిన మాటలు వింటూ ఉంటే ఓ హనుమ, విషము అమృతము కలిసి ఒక్కసారి తాగినట్టుందయ్యా అందుట. ఎందుకంటే రాముడు నన్నే తలంచుకుంటున్నాడు, నా ఆలోచనలోనే ఉన్నాడు అంటే అమృతంలా అనిపించింది. రాముడు తిండి తినడం లేదు, నిద్రపోవడం లేదు, పైగా జంతువులు మీద పాకుతున్నా పట్టించుకోవడం లేదంటే దుఃఖం కలుగుతుంది, అది విషయంలా ఉంది. ఈ రెండు మాటలు ఒకేలా కనిపిస్తున్నాయి నాకు. అయినా ఇప్పుడు మొత్తం నువ్వు విని ఉంటావు, చెట్టుకొమ్మ మీద ఉన్నప్పుడు రావణుడు మాట్లాడిన వృత్తాంతం నీకు తెలుసో లేదో. జ్యేష్ఠాకన్యా అనలానామ విభీషణ సుత కపి. విభీషణుడు కూతురు అనలాను కామున్నది, ఆమె వచ్చిన నోదార్చుతూ ఉంటుంది. ఈ విభీషణుడు, అదేవిధంగా అవింధ్యుడు అనేటువంటి మరొక మంత్రి, వీళ్ళందరూ విద్వాంసులు, జ్ఞానులు. ఇలాంటి మంత్రులు ఉన్నారు రాముడి దగ్గర. ఒకటి పేరు చెప్పింది అమ్మ అవింధ్యుడు, అదేవిధంగా విభీషణుడు. వీళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారట రావణుడికి, నువ్వు చేస్తున్న తప్పు, సీతమ్మను అప్పగించని. కానీ వాడు మాట వినలేదు, వినడు, కాబట్టి వాడు మనసు మారదు. అందుకు రామచంద్రమూర్తి రావలసిందే, ఇతన్ని సంహరించవలసిందే, నన్ను స్వీకరించవలసిందే. గడువు 2 నెలలే పెట్టాడయ్యా, నువ్వు వినుంటావు కనుక ఒక పని చేయి, నేను కేవలం నమస్కరించానని చెప్పు, నేను చూసినప్పుడు సీతమ్మ బ్రతుకుందని చెప్పు, ఈ తర్వాత ఏం మాట్లాడతావు అన్నదట అంత ఇక్కడ. అనగానే వెంటనే హనుముకు చాలా వేదన కలిగి, తల్లి అలా మాట్లాడకమ్మా, నీకు రామచంద్రమూర్తిని వెంటనే చూడాలి అంటే నా భుజంపై కూర్చో, నేను తీసుకువెళ్లి రామచంద్రమూర్తికి క్షణంలో పెడతాను. అది ఏ విధంగా తీసుకువెళతాను అంటే, ప్రాప ఇష్యామి శక్రాయ హవ్యం హుతమివానలహ, అగ్నిహోత్రుడు హవిస్సును తీసుకువెళ్లి దేవతలకిచ్చినట్లుగా, ఇంద్రాది దేవతలకిచ్చినట్లుగా నేను నిన్ను తీసుకువెళ్లి రామచంద్రమూర్తి దగ్గర పెడతానన్నాడు. అగ్నిందూతం వృణీమహే అయినటువంటి వాగగ్నిస్వరూపుడు, యజ్ఞాగ్నిస్వరూపుడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అప్పుడు అమ్మవారు ఒక్కసారి చూసి నవ్వేరటండి ఆంజనేయ స్వామిని చూసి, అంటే ఇంతింతున్నావు, నువ్వు నన్ను తీసుకువెళతావా, నీ స్వరూపం ఎంతయ్యా. అందుకు కథం వా అల్పశరీరస్థం మామితో నేతుమెచ్చసి, నువ్వు చూడడానికి అల్పశరీరుడివి, ఏ విధంగా తీసుకువెళతావు అనగానే ఆంజనేయ స్వామి ఒక్కసారి తన శరీరాన్ని చూసుకున్నట్ట. మాట్లాడుతూ మాట్లాడుతూ తాను ఈ మాట అన్నాడు, గాని తాను ఏ రూపంతో ఉన్నాడో తాను గమనించుకోలేదు, ఒక్కసారి చూశాడు. కానీ నువ్వు నన్ను తీసుకెళ్ళగలవా అని అంటే అంత వీరుడికి చిన్న అవమానంలా అనిపించిందిట. నవం పరిభవం కృతం అంటాడు ఇక్కడ వాల్మీకి, ఒక కొత్త అవమానంలా అనిపించిందిట. ఇక్కడ విశ్వనాథ వారి మాటను అందిపుచ్చుకున్న మాట అంటున్నారు. అని నా హనుమ ఇట్టులనియే తల్లివి ఇట్టులంటివిగాన ఊరకుంటినమ్మా అన్నాడు. ఇక్కడ అమ్మవారు అన్నారు కనుక ఊరుకున్నాను, గాని ఈ భుజాలపైన ఎక్కించుకుంటేని రామలక్ష్మణులను రాఘవులను, ఈ భుజాల మీదే రామలక్ష్మణులు ఎత్తుకుని వచ్చానమ్మా నేను, ఇప్పుడు చెప్పు తీసుకెళ్ళా లేదా అని. సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజ చింతయామాస లక్ష్మీవాన్ నవం పరిభవం కృతం. అంతేకాదు అమ్మా, తన 1000 పడగలందున అనంతుడవనిన్ విధాన, 1000 పడగల మీద ఆదిశేషు భూమిని ఎలా భరిస్తాడో నా భుజం మీద ఈ సమస్త భువనాల్ని నేను పట్టగలను అంటున్నాడు ఇక్కడ. దీని అర్థం ఏంటంటే సమస్త భువనాల్ని భరించి పోషించగలిగే సమర్థుడైన పరమేశ్వరుడు నేను అన్నాడు ఇక్కడ. ఆదిశేషుని వలె అని వర్ణించాడు ఇక్కడ. మనకి హనుమంతుని రూపాల్లో పంచముఖాంజనేయం ఉంది, ఇంకా ఏకాదశ ముఖాంజనేయ రూపం ఉంది. అందులో ఒక రూపము ఆదిశేష రూపముగా చెప్పబడుతుంది హనుమంతునికి, ఇది తెలుసుకోవాల్సినది. కానీ ఆదిశేష స్వరూపం కూడా హనుమంతులను మనం చూడాలి, సంకర్షణ తేజస్సు. దాన్ని ఇక్కడ ధ్వనింపజేస్తున్నాడు, 1000 పడగలతో అనంతుడు భూమిని మోస్తాట, ఒక్క భుజంతో సమస్త భువనాల్ని నేను మోయగలనమ్మా అని చెప్పి
అమ్మవారికి నమ్మకం కలిగించడానికై తన విరాట్ రూపాన్ని స్వామి చూపిస్తూ ఉన్నాడు దర్శిద్దాం. తతో వర్ధితుమారేభే సీతా ప్రత్యయ కారణాత్ మేరుమందర సంకాసౌ బభౌ దీప్తానల ప్రభ అగ్రతో వ్యవతస్థే చ సీతాయా వానరోత్తమః హరిపర్వత సంకాసః తామ్రవక్త్రో మహాబలః వజ్రదంష్టనకో భీమో వైదేహీ మిదవబ్రవీత్. ఒక మేరు పర్వతం వలె మందర పర్వతం వలె స్వామి పెరిగాడు. మేరు పర్వతం అంటే బంగారు కొండ, పర్వతములన్నింటిలో మహోన్నతమైనది. అలా పెరిగి ఉన్నాడు, అగ్ని వంటి ప్రకాశంతో జ్వలిస్తూ ఉన్నాడు స్వామివారు. హరిపర్వత సంకాసః తామ్రవక్త్రః ఎర్రని వదనంతో భాషిస్తున్నాడు. వజ్రదంష్టనకః వజ్రము వంటి గోళ్లు, వజ్రము వంటి కోరలు, వజ్ర శరీరంతో స్వామివారు ఉన్నారు. ఇది వజ్ర హనుమాన్ మంత్రం ఒకటి ఉందండి, అందులో వజ్రదంష్ట్రాయ వజ్రనఖాయ వజ్రకరాయ వజ్ర దేహాయ వజ్ర రోమాయ ఇన్ని విషయములు చెప్తారు ఇక్కడ. అలా అద్భుతమైనటువంటి వజ్రకాయుడైన ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం మహా తేజస్సుగా ఉన్నది. సంహితా గ్రంథముల్లో ఈ రూపాన్ని ఎలా చూపిస్తున్నాడంటే తత ప్రసన్నో హనుమాన్ అభవద్ విశ్వరూప ధృత్. అంతవరకు ప్రసన్నముగా ఉన్న ఆంజనేయ స్వామి వారు విశ్వరూపుడి భాషిస్తున్నాడు.